కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టాన్ని మీకు చూపించబోతున్నాం. నల్గొండ జిల్లాలో రాగాలు పలికే రాళ్ళు ఉన్నాయి. ఓ కొండ ఉంది, అది చూస్తానికి రాళ్లతో కూడిన గుట్టనే గాని అక్కడ రాళ్లను తాకితే రాగాలు హోయలులుకుతాయి. ఏ రేంజ్ లో అంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా సౌండ్లను బయటికి తీస్తూ సప్త స్వరాలను బయటికి తీస్తున్నాయి. ఇది నల్గొండ జిల్లా ఐటిపాముల ప్రాంతంలో ఉంది. మనం సరిగ్గా ఇక్కడికి వచ్చాం. దాదాపు ఈ గుట్ట యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంది, ఈ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఎందుకు ఉపయోగించేవారు గతంలో, అసలు ఇది ఈ దీనికి సంబంధించిన పూర్తి చరిత్రను తెలిపే ప్రయత్నం చేస్తా. మనం ఐటిపాములకు వచ్చాం. దాదాపు 100 సంవత్సరాలుగా ఇదే గుట్ట రాగాలను పలికిస్తుంది. అంటే సప్త స్వరాలు, స రి గ మ ప ద ని స, ఇవి ఏవైతే ఉన్నాయో రాళ్లను ఒక రాయిని ఇంకొక రాయితో మీటినప్పుడు వచ్చే శబ్దాలు ఈ గుట్ట పైన వస్తాయి. అంటే ఈ గుట్ట మీద ఉన్న రాతిని మనము మీటినప్పుడు ప్రతి ఒక్కరు ఒక సంగీత విధ్వంసంలాగా ఫీల్ అయ్యే ఒక ఫీల్ ఈ గుట్ట మీద మనం చూడొచ్చు. ఇదే అది ఆ గుట్ట. ఈ రాళ్లకు సంబంధించి మరింత వివరాలను మనం సేకరించే ప్రయత్నం చేద్దాం. సో మనము రాళ్ళు పలికే గుట్టపైకి వచ్చాం. దాదాపు మనం చూడొచ్చు ఈ పూర్తిగా ఈ రాళ్ళన్నీ ఒక రాగాలను పలికించే రాళ్ళు. మనం ఒకసారి అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ రాళ్లను ఏ విధంగా ఈ సప్తస్వరాలు వస్తాయని చూసేందుకు ప్రతిరోజు ఇలా ఈ ఊరి జనాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు, అదేవిధంగా ఆ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి అసలు ఏంటి రాళ్ళు, అంటే ఈ రాళ్లకు సంబంధించి రాళ్లలో రాగాలు వచ్చేది కేవలం కర్ణాటకలోని హంపి దేవాలయం ఏదైతే ఉందో విరూపాక్ష దేవాలయంలోనే ఇలాంటి రాళ్ళు ఉన్నాయనేది అక్కడ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం హంపి. సో అలాంటి ప్రాంతానికి కూడా అంటే అక్కడ వచ్చే రాళ్ళు ఏవైతే స్వరాలు వినిపిస్తాయో అదే తరహాలో ఇక్కడ ఈ గుట్ట మీద ఉన్న రాళ్ళు, అంటే అది దేవాలయం కావచ్చు, ఇక్కడికి వచ్చే వరకు ఇది పూర్తిగా గుట్ట. ఈ గుట్ట మీద అన్ని రాళ్లే ఉన్నాయి. ఈ రాళ్ళు ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్వరాన్ని పలికిస్తుంది. వీటిని చూసేందుకు ప్రతిరోజు ఇలా పర్యాటకులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సార్, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రాళ్ళు ఎలా రాగాలు వస్తాయో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇలాగ చెప్పినట్లుగా మనం ఈ గుట్ట మీదకి వచ్చినాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు పర్యాటకులు, వాళ్ళతో పాటు మనం కూడా అసలు ఈ రాగాలు ఎలా వస్తాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఒక్క రాయిలోనే దాదాపు మనకు 4-5 శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ రాళ్ళను మీడుతున్నప్పుడు ఒక సంగీత విధ్వాంసులాగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒక్క రాయిలోనే మనం ఒక కార్నర్ కి ఒక సౌండ్ వస్తుంది, ఇంకో కార్నర్ కి ఇంకో సౌండ్ వస్తుంది. అలా ఒక్కొక్క రాయికి ఒక విశిష్టత ఉంది. సో అయితే ఐటిపాముల ప్రాంతంలో ఉన్న ఈ గుట్టను నగార గుట్ట అంటారు. వీటిని డోలమైట్ రాక్స్ అంటారు. వీటి నుంచి అంటే మ్యూజికల్ రాక్స్, అదే విధంగా సింగింగ్ రాక్స్ అని కూడా అంటారు. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. అంటే ఈ యొక్క రాళ్ళను కొట్టినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఏవైతే ఉంటాయో వీటిని డోలమైట్ రాక్స్ అని అంటారు. వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాట అంటే ఒక్కొక్క రాగాన్ని వినిపిస్తుంటాయి కనుక సింగింగ్ రాక్స్, అదే విధంగా ఆ డోలమైట్ రాక్స్ అని కూడా అంటారు. వీటిని అంటే ఈ గుట్ట పూర్తిగా నగారా గుట్టగా దీనికి పేరు గాంచింది. అయితే ఇక్కడ అనేకమైన చారిత్రకమైన అంశాలు కూడా ఉన్నాయి. వీటిని ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పైన ఉన్నాం. దాదాపు ఈ పైన ఉన్న ఈ రాయి, ఈ తెల్ల రాయి ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఇక్కడ కనుక చూస్తే అనేక గుంటలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క రాయి మీద ఈ కొట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఈ ఒక్కసారి కొడితే వచ్చే గుంతలు కాదు, దాదాపు 100 సంవత్సరాల పాటు. అంటే ఈ గుంతలు ఎందుకు ఏర్పడ్డాయి అనే దానికి కూడా ఒక చారిత్రాత్మకమైన అంశం ఇక్కడ నెలకొని ఉంది. అంటే వెనకట రజాకార్ల సమయంలో వీటిని సింబల్ కోసం, అంటే ఎవరైనా శత్రు మూకలు రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రజలందరినీ అలర్ట్ చేసేందుకు, ఇక్కడున్న సైనిక బలాన్ని అలర్ట్ చేసేందుకు ఉపయోగించేటట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంటే ఈ రాయి ఏదైతే ఈ గుట్ట పైన అంటే ఈ అంచున ఉంది, ఈ ఈ గంటను కనుక ఈ రాయిని కనుక కొడితే
ఇది గంటలాగా వస్తుంది సౌండ్, ఒకసారి రాయండి. ఇది ఇది గంటలాగా వచ్చే ఈ సౌండ్ ఒక అలర్ట్గా ఇక్కడున్న సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసమనే దీన్ని వాడినట్లుగా మనకు చారిత్రక ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అయితే మనతో పాటు కొంతమంది మన గ్రామస్తులు ఉన్నారు. అయితే ఈ రాయికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఎన్ని వర్షాలు పడ్డా, ఎన్ని నీళ్లు పోసినా ఈ గుట్ట మీద ఉన్న ప్రతి రాయి నాచు, ఈ నాచు ఏర్పడుతుంది, పాకురు ఏర్పడుతుంది. కానీ ఈ రాయికి మాత్రం ఇది తెల్లగుంటది, గంటలాగా సౌండ్ వస్తుంది, ఇది పాకురు పట్టదు. సో ఈ రాయికి ప్రత్యేకత ఉంది. టోటల్గా ఈ రాయిని బాగా మీటినట్లుగా మనకు ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ రాయికి దాదాపు ఒక 100 వరకు మనకు గుంటలున్నాయి. కరెక్ట్గా ఒక బాల్ షేప్లో ఉన్నాయి. అంటే ఒక రాయితోటి కొట్టి 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 ఉన్నప్పుడు రోలు ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మనకు గుంటలు ఉన్నాయి. అయితే మనతో పాటు ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు ఇడికల సురేందర్. మాది ఐటి నగార ఏనే, నగార గుట్ట కూడా అని పిలుస్తారు. అంటే రాజుల కాలంలో పూర్వం శత్రు రాజ్యాలు ఇది ఇక్కడ ఈ ప్రాంతంలోకి చొరబడ్డప్పుడు ఇక్కడ అప్రమత్తం చేయడానికి శబ్ద కాలుష్యం లేని రోజులలో ఇక్కడ మీటితే ఒక సుమారు 1-2 కిలోమీటర్ దూరం ఆ రోజులలో శబ్ద కాలుష్యం రోజులలో వినబడేది అని చెప్పేసి మా పూర్వీకుల నుండి మేము తెలుసుకున్న విషయం ఇది. అదేవిధంగా తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గెరిలా ముఖాలు, రజాకారులు ఊర్లపై గ్రామాలపై దండెత్తి దాడులు చేసిన సందర్భంలో ఊర్లకూరు అడవిలోకి వచ్చి దాచుకున్న సందర్భంలో ఇక్కడికి వచ్చి మీటితే ఊరిని గ్రామాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొడితే కొంచెం అప్రమత్తమై ఈ ప్రాంతం చూసి ఆ ప్రాంతం చూసి అని చెప్పేసి కొంచెం దాచుకునేదని చెప్పేసి ఇప్పటికీ బతుకు సజీవంగా బతుకున్నటువంటి ముసలి వాళ్ళ నుండి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. అదేవిధంగా ఒకనాడు కొడుతున్నా రెండు రోజులు కొడుతూ వచ్చింది కాదు, వందల సంవత్సరాలుగా కొడుతున్నటువంటి గుంటలు ఏర్పడ్డవి. ఇది కొన్ని వందల సంవత్సరాలు కాబట్టి అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాయిని కొడితే మనం ఒక సామెత ఉన్నది, కంచు మోగినట్టు కనకమ్ము మోగునా అని చెప్పి సామెత ఉన్నది. కానీ ఇక్కడ రాయి మోగినట్టు కనకమ్ము కంచు మోగునా అని చెప్పేసి మేము ఒక అర్థం కాకుండా ఒక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి శబ్దం ఈ రాయి నుండి వస్తున్నది. ఇక్కడ ఏ రాయిని కొట్టినా వివిధ సప్త స్వరాలు పలికే సంగీతం పలికేటువంటి రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. దీన్ని పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఉన్న ఈ కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా మా ప్రాంతంలో నూతనంగా గెలిచినటువంటి నేముల వీరేశం మా స్థానిక శాసనసభ్యుడు, వారి సహకారంతో ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అదేవిధంగా ఇక్కడ కూతవేటి దూరం హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఈ నగారా ఏనే ఉన్నది. దీన్ని పర్యాటకులు వచ్చి చూస్తేందుకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇది చూసిపోతేందుకు. కానీ ఇక్కడ ఒక ఓటింగ్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నియర్ దగ్గరకు వచ్చిన ఇటు మాది కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఓటింగ్ పెడితే ఇక్కడ వచ్చి చూస్తేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్థానికంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. పక్కనే మన దగ్గర రాణి రుద్రమ్మదేవి మరణశిలాశాసనం సందుపట్ల దగ్గర ఉంది. ఇటు పోతే పానగల్లు ఛాయ సోమేశ్వరాలు పూర్వీకుల మన పురాతన దేవాలయాలు ఇవన్నీ కలుపుకొని ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రం చేస్తే బాగుంటుందని చెప్పేసి మాకున్న అభిప్రాయం. దీన్ని ఇప్పటి నుంచి మీ సుమన్ టీవీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే దీన్ని పర్యాటక కేంద్రం చేసేది కనుక మీ ప్రయత్నం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ ఛానల్కు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏం పేరు? యాదగిరి సార్. యాదగిరి గారు, ఎంత ఉంటుంది మీ వయసు? 55 సార్. 55. అంటే మీ చిన్నప్పటి నుంచి గుట్టను చూస్తుంటారా? చూసినా సార్. ఫస్ట్ లో కూడా కాసినాం ఇక్కడ. ఇక్కడ ఎండాకాలం వచ్చినప్పుడు ఫస్ట్ లో కూడా కాసినప్పుడు ఈ గుండెలు కూడా మీ సౌండ్ చేసేది. ఇప్పుడు మా తాతల పురాతన కాంచి కూడా మేము ఈ శబ్దం చూస్తున్నాం. మేము ఇప్పటికీ అట్లే ఉన్నది. ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ కొద్దిగా డెవలపింగ్ చేస్తే ప్రజలకు కూడా కొద్దిగా రావడానికి పోవడానికి కూడా వీలు పడుతుంది కదా సార్. ఈ సౌండ్స్ లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? అంటే మీరు 55 ఏళ్ల కింద అప్పటి నుంచి చూస్తుంటారు కదా, ఏమన్నా సౌండ్స్ లో మార్పులు వచ్చినాయి? మార్పు ఇప్పుడు మీ దీనికి కూడా ఒక రకం ఉంటుంది, దానికి కూడా ఒక రకం ఉంటుంది. బండ బండ కొద్దిగా స్పెల్లింగ్ అనేది కొద్దిగా సౌండ్ అనేది వేరుపడుతుంటుంది సార్. మేము మజాగ్గా చిన్నప్పుడు పసలు కాసినప్పుడు ఒక 16 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు మేము పసలు కాసినప్పుడు సంతోషానికి మేము ఊరికొచ్చి ఆ పసల డిస్పేచ్ కూడా వచ్చి కొట్టేది. మేము మా నాన్న బర్రెలు ఉన్నప్పుడు కాసినప్పుడు ఇక్కడ వచ్చేసారు. మేము ఆ సౌండ్ అదే ఉన్నది అప్పుడు. ఇది ఏ విధంగా అయితే అప్పుడు మేము ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో
ప్రస్తుతం అదే విధంగా ఉన్నది. డెవలపింగ్ అనేది ఏం లేదు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి చెందితే కొద్దిగా రావడానికి పోవడానికి కూడా కొద్దిగా ఉంటుంది కదా, జనాలకు బిజినెస్ చేసుకోవడంలో బిజినెస్ పెరుగుతుంటుంది, కొద్దిగా డెవలపింగ్ జరుగుతుంటే బాగుంటుంది. ఏ నాయకుడు అయినా కొద్దిగా చేయాలని మా అభిప్రాయం. సురేంద్ర గారు చెప్పినట్టు కొన్ని కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ, తల్లి రుద్రమ్మదేవి గారు కానీ కొన్ని గుడిలు ఉన్నాయి. సురేంద్ర గారు చెప్పినట్టు కూడా అంటే ఇప్పటివరకు మీరు ఎవరైనా ప్రజాప్రతినిధులకు దీన్ని డెవలప్ చేయాలని ఎవరికైనా చెప్పారా? మీడియా ద్వారా కాకుండా మీరేమన్నా గ్రామస్తులంతా పోయి ఎవరికైనా ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులు అంటే మా సర్పంచ్ గారికి వాళ్ళకి వాళ్ళకి చెప్తే వాళ్ళు అంతే అన్నట్టుగా వాళ్ళు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు దీన్ని. సరే వాళ్ళు ఏదో ఫ్రెండ్లీగా సరేలే అన్నట్టుగా వాళ్ళు అంతే ఫ్రెండ్లీగా వదిలిపెట్టేశారు. కాకపోతే డెవలపింగ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత ఉపాధి చెందుతుందని. ఇప్పుడు ఉద్యోగం లేని వారు నిరుపేదలు చాలా మంది ఉన్నారు. కొద్దిగా డెవలపింగ్ చేస్తే కూడా కొద్దిగా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది మా మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా. మనతో పాటు కొంతమంది యువత కూడా ఉన్నారు, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఏం పేరు? చాలాసం చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఉన్నా. ఇక్కడ పొలం దగ్గరకు వచ్చిన ఇట్లా వచ్చి కొట్టి చూసే సౌండ్ నేను స్టడీ. కానీ మొత్తము ఊరోళ్ళు ఇక్కడ ఉన్న కొంతమంది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అంటారు, అంటే దాన్ని తీర్చిదిద్దడం వల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం అంటే మా ఊరికి పేరు వస్తుంది. సో మాకు కూడా ఇక్కడ ఉన్నది, ఇక్కడ గుట్ట ఉన్నది, సౌండ్ వస్తుంది, మాకు కూడా చిన్న పేరు ఉంటుంది. దాంతోపాటు కొంత ఉపాధి అవకాశాలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అంటే మీరు స్టూడెంట్స్ అంటే మీరు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కనుక దీన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసినా? ఇక్కడికి రోడ్లు వేయడం, ఆటో వేయడం, ఆటో వేస్తే మాకు ఇక్కడ ఉపాధి కల్పించుకోవడానికి చాలా మంది ఉపయోగం ఉంటుంది. సో ఇక్కడ రోడ్లు వేసి ఇక్కడ షాపు పెట్టుకొని ఇక్కడ ప్రజలకు ఇక్కడ భూమి కూడా రేటు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా చేస్తే మాకు ఇక్కడ భూములు కూడా రేటు పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి ఇక్కడ పర్యాటక కేంద్రంగా చేయాలని కోరుకుంటున్నాము. సో అయితే మనకి గంటలాగా వచ్చే ఈ రాయి కొంత పైకి ఉండేనంట గతంలో. అంటే ఇది ఏదైతే సింబల్గా ఉపయోగించే వాళ్ళు అంటే గతంలో, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివి ఉన్నాయి ఈరోజు. కానీ ఏమీ లేని రోజుల్లోనే ప్రజల్ని అటు సైనికుల్ని అలర్ట్ చేసేందుకు ఉపయోగించే ఈ గంట లాంటి రాయి ఏదైతే ఉందో ఇది అంటే చివరాకరణ, చిట్ట చివరన ఉండేదట. దాన్ని కొంతమంది అంటే దీన్ని అన్యాక్రాంతం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కొంత గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రాయి ఎందుకు కిందికి వచ్చింది, దీన్ని అంటే ఇక్కడ కొంత కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ రాయి పైకి ఉందని తెలిసింది కానీ కిందికి ఎట్లా వచ్చింది? సుమారు నేను చిన్నతనంలో 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఇది రాయి దీనికి ఆనుకొని పైకి ఉండేది, ఈ కింది రాయి మీద ఉండేది. ఇది ఎప్పుడైతే మీడియాలో టీవీలో ప్రసారమైన సందర్భంగా దీన్ని కదిలించి ఒక గడ్డపారాలు పెట్టి కదిలించలేదు కదా, అది ఉండవలసిన ప్లేస్లో లేదు. ఇప్పుడు దీన్ని అంతకుముందుకు ఉన్నప్పుడు శబ్దం అయితే ఇక్కడ కొడితే కిలోమీటర్ మేర బాగా వచ్చింది, ఎందుకంటే ఆ రకంగా అమర్చిరదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సహజ సిద్ధంగా ఉన్న రాళ్ళ లెక్క ఉన్నది రాయి, ఒక చిన్న కింద ప్లేట్ లెక్క ఉండి దానికి ఆనిచ్చి కొట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వినబడేది. ఇప్పుడు ఆ రకంగా కొంచెం కొద్దిగా సౌండ్ తగ్గినా కానీ దాని విశిష్టత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి ఇక్కడ అన్యాక్రాంతం చేయాలనుకున్న వాళ్ళ పని ఇది కావచ్చు అని చెప్పేసి మాకున్న అభిప్రాయం. ఏదున్నా ఈ ప్రాంతాన్ని ఇక్కడ మూసి ఇటు పందుపట్ల రాణి రుద్రమదేవి మరణ శాస్త్రం అటు పానగల్లు ఇవన్నీ కూడా ఒక దగ్గర దగ్గర నియర్ ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి దీన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మన చరిత్రని మనమే వెలికి తీసుకునే పరిస్థితులలో మన చరిత్రను మనం కనుమరుగు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ దీని కనుమరుగు అవుతున్నటువంటి పురాతన చరిత్రను మళ్ళీ వెలికి తీయాలని చెప్పేసి మీ సుమన్ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రాగాలు పలికే రాళ్ళకు సంబంధించిన చారిత్రక నేపథ్యంతో పాటు మనతో పాటు లోకల్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక యువకుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పే ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ గుట్టలు? నా పేరు సైదుల్ అన్న, ఐట్పంల గ్రామం. ఇప్పుడు మనం ఈ నిలబడ్డ ఏనే నగార అయినా అంటారు. ఇటు పక్కన పొలాలు, పంట పొలాలు ఉంటే పచ్చటి పంట పొలాలు, పక్కన చెరువు ఉంటుంది. సాధారణంగానే ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇది. దానికి తోడు ఈ నగారయ్యన మీద వివిధ రకమైన రాళ్ళు ఉన్నాయి. ఒక రాయిని కొడితే గంట మోగినట్టు, ఇంకో రాయిని కొడితే ఇనుము నౌక మోగినట్టు వివిధ రకాల సంగీత స్వరాలు పలికే రాళ్ళు ఉన్నాయి. ఇవి
చాలా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ గ్రామాల నుంచి, మా గ్రామం నుంచి కూడా అనేక మంది ఇక్కడ విడిది కేంద్రంగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పండుగలు, పర్వదినాలు, సెలవు దినాల్లో అనేక మంది కుటుంబాలు కూడా వచ్చి ఎంజాయ్ చేసిపోతుంటారు. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. దీంతోపాటు కర్ణాటకలో ఉన్నటువంటి హంపి శిల్పాలు, దాకోవకు చెందినటువంటి రాళ్ళు మా గ్రామంలో నెలకొని ఉండడం సంతోషం అనిపిస్తుంది, గర్వకారణంగా అనిపిస్తుంది. ఐటు పాములకు సంబంధించిన నగర ఏనె, నగర గుట్ట, రాళ్ళు, రాగాలు పలికే రాళ్ళు ఇవి, సంగీతాన్ని హోయలెలికించే ఈ రాతి గుట్ట. అంటే చూస్తానికి కేవలం రాళ్ళలాగా, రప్పల్లాగా ఉన్నాయి, కానీ వీటిని ఒక్కొక్క దాన్ని మీటితే వచ్చే సౌండ్ మనం ఇంతసేపు చూసాం. దాదాపు ఒకటి గంటలాగా, ఒకటి ఇనుములాగా, ఒకటి ఇత్తడిలాగా, సరిగమ పదనిసలు ఏవైతే ఉన్నాయో ఈ సప్త స్వరాలను ఈ గుట్ట వినిపిస్తుంది. నిజంగా కూడా ఇలాంటి గుట్టలు, ఇలాంటి చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న ప్రాంతాలు నల్గొండ జిల్లాలో అనేకం ఉన్నాయి. సో ఇక్కడున్న ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, ఇంత గొప్ప అంటే కర్ణాటకలోని హంపి దేవాలయమే కేవలం రాళ్లలో స్వరాలు వినిపించే ఒక రాళ్ళు ఎక్కడున్నాయంటే హంపి గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ అంతకు మించిన శబ్దాలు, అంతకు మించిన రాగాలు వినిపించే ఈ రాతి గుట్ట నగార ఏనేను ఇది ఒక సందర్శకులకు అంటే చేరువ చేస్తే బాగుంటుంది, దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ఇది ఒక్కటే కాదు, ఇది నల్గొండ జిల్లాలో దీనికి దగ్గరగా అంటే ఇది జాతీయ రహదారి ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం చూడవచ్చు చుట్టూ రమణీయమైన ప్రకృతి, ఈ యొక్క పల్లెలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, అట్ ద సేమ్ టైం పచ్చని పొలాలు, మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే చెరువు, ఈ రెండింటి మధ్య ఉన్న ఈ నగర గుట్ట దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే గనక ఇక్కడ ఉన్న రోడ్లు, ఈ ఊరు బాగుపడడంతో పాటు ఇక్కడ ఉన్న యువతకు కొంత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో ఇట్లాంటి ఒక గొప్ప నేపథ్యం ఉన్న ఈ గుట్టను దేశవ్యాప్తం చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు మనం చూస్తే ఇంత గొప్ప ఈ యొక్క రాతితో ఈ యొక్క శిల్పాలు, అంటే ఈ ప్రాణం పోస్తే అంటే ప్రాణం ఉన్న శిల్పాల్లా ఉన్న ఈ రాళ్ళ గుట్టను కొందరు అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు కింద విజువల్స్ లో చూడొచ్చు ఈ గుట్టను తొలుస్తున్నారు. ఈ కొసలు మొత్తం మాయమైంది, దాదాపు గుట్ట కాస్త గుంత అయింది. ఈ గుంతలు ఏర్పాటు చేసి ఒక్కొక్క రాయిని, ఇక్కడున్న మట్టిని వాళ్ళు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గుట్టను కాపాడాలి, ఈ గుట్టను ప్రసిద్ధిగాంచాలి. ప్రసిద్ధిగాంచడంతో పాటు దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఇక్కడున్న ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పి ఇక్కడున్న ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత గొప్ప కళ, సంగీత సప్త స్వరాలను పలికించే ఈ రాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఇల్లాకనే మాట్లాడుకున్నాం, ఆ పైన ఉన్న ఆ తెల్ల రాయి ఏదైతే ఉందో ఆ రాయి అంటే ఊరు మొత్తానికి కూడా ఒక మెసేజ్ పంపించే విధంగా ఉంటే గతంలో, కానీ దాన్ని అక్కడి నుంచి జరిపి దాన్ని అక్కడి నుంచి ఏమైనా తరలిద్దామని చూసారా, లేదంటే దాన్ని ఇక్కడి నుంచి మాయం చేద్దామని చూసిరా, ఎవరేం చేసిరా అనేది అంశాలు పక్కకు పెడితే దాన్ని మొత్తానికి కదిలించారు. అంటే దీన్ని ఇక్కడ కొందరి కండ్లు పడ్డాయి అనేది మాత్రం మనకు స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ యొక్క సంగీతపరమైన రాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, ఐటీ బాంబుల నుంచి.